మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అభిమానులకు తొలి ప్రేమ సినిమా కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఎస్విసిసి బ్యానర్ లో బివిఎస్ఎన్ ప్రసాద్ గారు నిర్మాతగా వెంకి అట్లూరి దర్శకత్వంలో ఎస్ తమన్ మ్యూజిక్ సారథ్యంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ అలాగే అందహల భామ రాశి కన్న నటించిన తొలి ప్రేమ ఆడియో ఫంక్షన్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మరి ఇవాళ కాసేపట్లో మీరు వెయిట్ చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఇక్కడికి వస్తారు. అండ్ దానికంటే ముందు తొలి ప్రేమ, ఎస్, ఈ ప్రేమ వరుణ్కి కలిగింది ఇంత అందమైన అమ్మాయిని చూస్తే. ఆవిడే రాశి ఖన్నా. రాశి ఖన్నా గారికి స్వాగతం పలుకుతున్నా. సో ఆవిడని చూస్తే ఊహలు కూడా గుసగుసలాడుతూ ఉంటాయి. సో ఎస్విసిసి గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలని మనందరికీ అందించిన బ్యానర్. మరి ఆ చిత్రంలో వెంకయ్య గారు మొట్టమొదటిగా తన తొలి ప్రయత్నంగా మనందరికీ తొలి ప్రేమ అందించారు. ఇందులో పాటలు, సంగీత స్వరాలు సూపర్గా అందించారు తమన్ గారు. బ్రేక్ ద రూల్స్ అన్న లైన్ ఉంది కదా. అచ్చా, సాంగ్ ఏ బ్రేక్ ద రూల్స్? yes, అందుకే రూల్స్ ని బ్రేక్ చేస్తూ డైరెక్ట్ గా పర్ఫార్మెన్స్ చేయడానికి నేను వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాను సత్య మాస్టర్ అండ్ టీమ్ ని. ప్లీజ్ వెల్కమ్ దెం. సో తమన్ గారు అందించిన అద్భుతమైన పాట విత్ డాన్స్ తో చూడబోతున్నాం. సో మరి ఇందాక బ్రేక్ ద రూల్స్ అంటూ పాట పర్ఫార్మెన్స్ ద్వారా మనం చూసాము. ఇప్పుడు కూడా ఒక మంచి పాటతో వాళ్ళ ఆటతో స్టేజ్ ని రాక్ చేయడానికి సత్య మాస్టర్ అండ్ టీమ్ వచ్చేస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్ దెం. ఒక బ్యూటిఫుల్ సాంగ్ ని లాంచ్ చేయబోతున్నాం. సో మరి ఈ సాంగ్ ని లాంచ్ చేసేది ఎవరు, వారిని వేదిక మీదకి పిలిచే ముందు ముందుగా ఇంత చక్కటి సినిమాని మనందరికీ అందిస్తున్న ఎస్విసిసి బ్యానర్ అధినేత బివిఎస్ఎన్ ప్రసాద్ గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ అలాగే సంవత్సరంలో 6 సక్సెస్లు అండి, ఓవర్ మొత్తం సూపర్ హిట్సే 6లే వెళ్ళాయన్నమాట. సో మరి అద్భుతమైన చిత్రాన్ని మనందరికీ అందించే శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత సూపర్ ప్రొడ్యూసర్ దిల్రాజు గారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సో నిన్నిలా సాంగ్ ఆల్రెడీ డిజిటల్లో రిలీజ్ అయ్యి సూపర్ సక్సెస్ ని సాధించింది. ఆ సాంగ్ లాంచ్ ఇప్పుడు దిల్రాజు గారి చేతుల మీదుగా జరుగుతుంది. నిన్నిలా సాంగ్ లాంచ్ 98లో ఆ తొలి ప్రేమ ఎలా అయితే క్రియేట్ చేసిందో ఈ 2018లో ఈ తొలి ప్రేమ కూడా క్రియేట్ చేస్తుంది. అంత బ్యూటిఫుల్ లవ్ స్టోరీ. అండ్ అప్పుడు తొలి ప్రేమ తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ గారికి వస్తే ఫిదా తర్వాత వరుణ్కి తొలి ప్రేమ వస్తుంది. వరుణ్ వెయిట్ చేసి ఒక ఫిదా కొట్టాడు. మళ్ళీ తమ్ముళ్ళు లాంటి తొలి ప్రేమ ఈ 9th ఫిబ్రవరి 9th మీ అందరికీ చాలా బాగా నచ్చే సినిమా. నేను మొన్న చూసి నేను ఫీల్ అయ్యానంటే డెఫినెట్గా ఆడియన్స్గా మీరు ఫీల్ అవుతారని నమ్ముతున్నాను. వెంకీ, నవ్వకు, ముసిముసిగా బాగా తీసావు. సో ఇలా అందరు గుడ్ కెమెరామెన్ అండ్ ఆల్ గుడ్ టెక్నీషియన్స్ అండ్ వీళ్ళిద్దరు కెమిస్ట్రీ, అప్పుడు ఆ తొలి ప్రేమలో పవన్ కళ్యాణ్ గారు కీర్తిరెడ్డి గారి కెమిస్ట్రీ ఎలా ఉందో ఈ సినిమాలో వీళ్ళిద్దరు కెమిస్ట్రీ ఈజ్ అ వెరీ గుడ్. అంటే లవర్స్గా చాలా బాగా చేశారు. రాశి, యూఆర్ ఆల్సో ఈజ్ వెరీ ఇంప్రూవ్ ఇస్ ఎ పర్ఫార్మెన్స్. అండ్ వరుణ్, ఈ సినిమాలో ఇంకో మ్యాజిక్ వరుణ్ డ్యాన్సెస్. రెండు సినిమాల్లో చాలా కొత్తగా డ్యాన్సులు చేసేసాడు. సో వరుణ్, గుడ్. ఇవాళ మార్నింగ్ రిలీజ్ చేసిన ప్రోమోలో కానీ నిన్నలో కానీ ఇంకొక సాంగ్లో కానీ చాలా మంచి డ్యాన్సెస్ ఉన్నాయి, మంచి ఫీల్ గుడ్. సో ఈ ఫిబ్రవరి 9th మనందరికీ ఒక మంచి సినిమా ఇస్తున్న ప్రసాద్ గారికి, బాపీకి, వెంకీకి, వరుణ్కి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ మరొక స్పెషాలిటీ ఇప్పుడు పిలవబోతున్నాం కదా. సో కీరవాణి గారు ఎన్నో అద్భుతమైన చిత్రాలకి ఆయన సంగీతంతో, అంటే ఆ సక్సెస్ని ఆయన సంగీతం కూడా అందించింది. మరి అటువంటి కుటుంబం నుంచే వచ్చారు భైరవ కదా. సో భైరవ ఈ చిత్రంలో పాట పాడడం జరిగింది. భైరవని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అద్భుతమైన ప్రొడ్యూసర్ గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసారు. ఆయనకి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. బర్త్డే బాయ్ని పిలుద్దామా కదా. ఓకే, సో నరేష్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముందుగా మా ప్రసాద్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్ సార్. సో నెక్స్ట్ సాంగ్ లాంచ్. థ్యాంక్ యూ.
సో వంశీపైడిపల్లి గారిని వేదిక మీద రాసుగా కోరుకుంటున్నాం. అలాగే బీవీఎస్ఎన్ ప్రసాద్ గారిని వేదిక మీద రాసుగా. బాబీ గారు వస్తున్నారు. సో వంశీ గారి చేతుల మీదుగా ఇప్పుడు తొలి ప్రేమలో మరో సాంగ్ లాంచ్ కాబోతుంది సార్. ప్లీజ్ లాంచ్ ది సాంగ్. బిగ్ సిడీ లాంచ్. ఇప్పటి వరకు మనం ఎన్నో అందమైన పాటలు, మధురమైన పాటలు, తొలి ప్రేమకి సంబంధించిన పాటలు మనం విన్నాము, అలాగే ఆ పర్ఫార్మెన్స్లు చూసాము. మరి ఇప్పుడు ఒక్కొక్కరుగా వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం బిగ్ సిడీ లాంచ్కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా థ్యాంక్స్ టు బీవీఎస్ఎన్ ప్రసాద్ గారు ఫర్ బిలీవింగ్ మీ ఇన్ అండ్ ట్రస్టింగ్ మీ టు డూ దిస్ మెలోడియస్ ఆల్బమ్. సో థ్యాంక్స్ ప్రసాద్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. సో వెంకీ, థ్యాంక్స్ సో మచ్ వెంకీ ఫర్ ట్రస్టింగ్ ఇన్ మీ అండ్ సో హ్యాపీ టుడే దట్ అవర్ ఆల్బమ్ ఇస్ అ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జార్జ్, ద ఐ ఆఫ్ ద ఫిల్మ్ జార్జ్, జార్జ్కి సిగ్గు ఎక్కువ, ఎక్కడ తెలుగులో మాట్లాడమంటారా అని భయంతోనే వెనక. జార్జ్, జార్జ్ చేసిన సినిమాలు మామూలు సినిమాలు కాదు. తమిళ్లో రాజారాణి, కత్తి, తెరి, అసలు క్రేజీ ఫిల్మ్స్ చేశారు జార్జ్ సినిమాటోగ్రఫీ. సో మొత్తం ఈ సినిమాలో అసలు అంటే నేను చెప్పే సెకండ్ హీరో జార్జ్. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ ఫర్ హ్యావింగ్ జార్జ్ విత్ అస్ టుడే. సీరియస్లీ, ఒక మ్యూజిక్ థియేటర్కి ఒక ఫెంటాస్టిక్ ఒక కెమెరామెన్ దొరికితే అవుట్పుటే వేరే. మీరు చూసారు అవుట్పుట్ ఎలా ఉందని. సో దట్స్ హౌ ఇట్ ఇస్. సో దిస్ ఇస్ జార్జ్ అండ్ గాట్ అ గ్రేట్ గ్రేట్ క్యారియర్ అండ్ గ్రేట్ లైఫ్ ఇన్ టాలీవుడ్. వెల్కమ్ జార్జ్, వెల్కమ్, వెల్కమ్. అండ్ సతీష్, మై ఫ్రెండ్ సతీష్, ఇతను వచ్చి అజిత్ గారికి, విజయ్ గారికి అందరికీ ఫేవరెట్ కోరియోగ్రాఫర్, అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్ కోరియోగ్రాఫర్ అండి చాలామంది హీరోస్కి ఇన్ తమిళ్లో. ఇప్పుడు దిస్ యువర్ ఫస్ట్ ఫిల్మ్? ఫోర్త్ ఫిల్మ్. ఓకే, బట్ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ రికగ్నైజ్డ్ ఫిల్మ్ బికాస్ దిస్ గాట్ దట్ టైటిల్ తొలి ప్రేమ. సో దట్ హెస్ గాట్ దట్ పవర్ ఇన్ ఇట్. సో ఐ ఫెల్ సో గ్రేట్ బికాస్ వెంకీ హాస్ కమ్ అవుట్ విత్ గ్రేట్ గ్రేట్ స్క్రిప్ట్, ఎంత ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ తీసుకొచ్చి చేయించాడు. అండ్ థ్యాంక్స్ శ్రీమణి హియర్, థ్యాంక్ యూ శ్రీ ఫర్ గివింగ్ ఫ్యాంటాస్టిక్ వర్క్. అండ్ బాపీ, థ్యాంక్ యూ సో మచ్ బాపీ ఫర్ హ్యావింగ్ విత్ అంటే ఫర్ హ్యావింగ్ ఆల్ ద పేషెన్స్ అండ్ మేకింగ్ అస్ గివ్ ద బెస్ట్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. మెగా అభిమానులకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సైన్యానికి ఇదే నా నమస్కారాలు. ఈ సినిమాకి సంబంధించి కొంతమందికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. సో థ్యాంక్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలి కాసేపు ప్లీజ్. సో నేను ఎక్కడో కాన్ఫిడెన్స్ కోల్పోతున్న టైంలో లిటరల్గా నన్ను నాకన్నా ఎక్కువ నమ్మిన మనిషి వరుణ్ లిటరల్గా 6'4" ధైర్యాన్ని ఇచ్చాడు. ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. అండ్ కథ చేసుకుంటాం, చాలామంది దగ్గరికి వెళ్తాం, కానీ ఆపర్చునిటీ ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు. నన్ను నమ్మి నా నమ్మకానికి ఒక ఊపిరి పోసిన మనిషి బాపీ, నా ప్రొడ్యూసర్. తనకు కూడా చాలా 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 థ్యాంక్స్ బాపీ. తమన్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నేను తనందరికి ఇక్కడికి వెళ్ళి కథ చెప్పినప్పుడు, ఇది మామూలుగా రెగ్యులర్ సినిమా కాదు, కొంచెం రొమాంటిక్ సినిమా చేయాలి అని అంటే ఎలా వస్తుందో నాకు తెలియదు. ప్రతిసారి సిట్టింగ్లోకి వచ్చినప్పుడు చాలా చిరాకు పెట్టేవాడిని. తిన్ని మా లిరిసిస్ శ్రీమణిని మొహాలు చిట్లిచ్చుకుంటూనే కొంచెం ఇబ్బంది పెట్టేవాడిని. బట్ ఈరోజు నేనేం మాట్లాడను, ఒకసారి యూట్యూబ్లో కానీ ట్విట్టర్లో కానీ లైక్స్ హిట్స్ చూస్తుంటే ఐ ఫీల్ రియలీ థ్యాంక్ఫుల్ నిజంగా. మెగా ఫ్యాన్స్ అందరికీ నమస్కారం.
ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లవ్ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. మీరు లేకపోతే మేము లేము. ఇప్పుడు తొలి ప్రేమ ఈ సినిమా నా హార్ట్కి చాలా క్లోజ్. ప్రతి యాక్టర్ లైఫ్లో ఒక గర్వ్ పడే సినిమా ఉంటుంది, అండ్ తొలి ప్రేమ ఇస్ దాట్ ఫిల్మ్ ఫర్ మీ. ఐ వాంట్ థ్యాంక్ వెంకీ మై డైరెక్టర్, నన్ను ఎంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు. ఐఎమ్ షోర్ యూ గైజ్ ఆర్ గోన్ టు లవ్ ఇట్. ఐఎమ్ షోర్ యూ గైజ్ ఆర్ గోన్ టు లవ్ ద క్యారెక్టర్స్. ఐఎమ్ షోర్ యూ గోన్ టు లవ్ ద లవ్ స్టోరీ. ఐ వాంట్ టు థ్యాంక్ ప్రసాద్ గారు అండ్ బాపి, ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు త్రూ అవుట్ ద ఫిల్మ్. అండ్ టుడేస్ హీరో తమన్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు నా ఫిల్మ్కి. అండ్ నాకు అన్ని పాట చాలా ఇష్టం. ఐ హోప్ యూ గైజ్ లవ్ ద సాంగ్స్, ఐ హోప్ యూ గైజ్ లవ్ ది ఆల్బమ్, అండ్ ఐమ్ షూర్ యూ గైజ్ ఆర్ గోయింగ్ టు లవ్ ద ఫిల్మ్. జార్జ్కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. జార్జ్ ఆ డిఓపి వెరీ he's done a great job. Prati shot, I mean, he's created magic on screen. Thank you, George. I don't think I've looked so beautiful in any of my films. I think I look my best in this film, so thank you for that. And Varun Gurinchi, chala kashtapaddaru for this film, and a very, very passionate actor, has worked very hard for this film. As you can see in the songs also, he's danced very well. So in the film also he's done a great job. Looking forward to all of you watching it, and keep giving us your love and support. Thank you. Thank you, Rashi. Thank you so much. All the best. Ippudu Allu Arvind garini matladalasindiga korukuntunnam. Varun ki aa roju power star ki enta peru vachindo aa cinema lo anta peru mana Varun ki raavalani korukuntunnanu. Ivala tamandi pandaga kinda lekka taman tho nenu cinemalu chesanu. చాలా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ డైరెక్టర్, కాకపోతే అతని దగ్గర నుంచి తెచ్చుకోవడానికి మన ప్రాణం పోద్ది. అదేనమాట నీ గురించి చెప్పాలనుకున్న చూడు, ఇప్పుడు వెళ్ళిపో. వరుణ్ గురించి తక్కువగా రెండు మాటలు చెప్తాను. వరుణ్ గురించి మొదటి సినిమా ఏదో పెద్దలందరూ కథ వినేసి ఒక ఇది చూసుకుని కుర్రాడు కదా, ఏమీ తెలీదు. రెండో సినిమా నుంచి తనకి నచ్చిన కథ చేయాలని తన ఇది. రెండో సినిమా చూసినప్పుడు నేను కంచె ఆశ్చర్యపోయి అతను అడిగితే నాకు బాగా నచ్చి చేశాను మామయ్య అని. అంటే వరుణ్కి మొదటి నుంచి డిఫరెంట్ పిక్చర్ చేయాలని, డిఫరెంట్గా తన ఇమేజ్ని ప్రొజెక్ట్ చేసుకోవాలని చాలా కోరిక ఉంది. అట్లాగే ప్రతి సినిమా తను డిఫరెంట్గా యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. వరుణ్ అంటే మాకు చిన్నప్పటి నుంచి చూసిన కుర్రోడు, ఇవాళ ఇంత పెద్ద హీరో అయ్యాడు, మొన్న సూపర్ హిట్ ఒకటి కొట్టాడు. అప్పటి నుంచి వరుణ్ను చూస్తే మన ముందు పెరిగిన కుర్రాడు అని అనిపిస్తుంది. ఐ విష్ ఆల్ ది బెస్ట్ వరుణ్. ఈ సినిమా కూడా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని చెప్పి ఇందాక దిల్రాజు గారు నాతో అన్నారు, సినిమా చూశాను బ్రదర్ చాలా బాగుందని అని. సో దిల్రాజు గారి జడ్జిమెంట్ జనరల్గా బాగుంటుంది కనుక ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని అనుకుంటాను. అందరికీ నమస్కారం. మా సినిమా ఆడియో లాంచ్ విచ్ చేసిన ప్రేక్షకు మీ అందరికీ, గెస్ట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు షూటింగ్ జరుగుతున్న లాస్ట్ 6-7 నెలల నుంచి ఫస్ట్లో టైటిల్ మేము ఏది ఫిక్స్ చేసుకోలేదు. చాలా టైటిల్ అనుకున్నాం, మధ్యలో బాపి వెంకీ కూర్చుని తొలి ప్రేమ అని పెడదాం అని అన్నారు. నాకు అది నచ్చినా కూడా చాలా భయం వేసింది. వెంకీకి చెప్పాను, వెంకీ ఆ టైటిల్ పెట్టుకుంటే తేడా అని వస్తే పగిలిపోద్ది మనకి, ఊరుకోరు, ఎందుకంటే అది బాబాయ్కి చాలా ఐకానిక్ ఫిల్మ్ బాబాయ్ది అది. సో డెఫినెట్గా ఆ ఫిల్మ్కి ఎంత రెస్పెక్ట్ ఉందో, మీ అందరు ఎంత ఆదరణ సినిమా మీద చూపించారో మా అందరికి తెలుసు. సో డెఫినెట్గా అది పాడు చేయకుండా ఆ టైటిల్కి జస్టిఫై చేస్తాం, ఆ నమ్మకం నాకు ఉంది సినిమా చూసిన తర్వాత. సో మీరెవరు డిసప్పాయింట్ అవ్వరు సినిమా చూసిన తర్వాత, ఈ టైటిల్ సినిమా క్యాప్టెన్ అంటారు. సో థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ నేను మామూలుగా ఫస్ట్ నుంచి డాన్స్ అసలు ఏనో అనుకున్నాను, ఏదో కొంచెం ఊగాను సినిమాలు అటు ఇటు. థ్యాంక్స్ సతీష్ అండ్ శేఖర్ మాస్టర్ కొంచెం డాన్స్ చేయించారు నాతో. మళ్ళీ మా వెంకీకి, మా యూజువలీ నాకు ఫస్ట్ సినిమా నుంచి ప్రతి సినిమాకి హీరోయిన్ ఎతకడం పెద్ద టాస్క్,
అంటే హైట్ సరిపోదు, పొట్టుకుంటారు పొడుగుంటారని. ఫస్ట్ టైం నేను తలదించకుండా స్ట్రైట్గా చూడగలిగే హీరోయిన్ రాశి కన్నా. సో ప్లస్ తను ఇన్నాళ్ళు చాలా కమర్షియల్ సినిమాలు అన్నీ చేసింది. ఒక మంచి లవ్ స్టోరీ ఊహలు గుసగుసలు ఆడుతో తను డెబ్యూ అయింది. ఈ సినిమాలో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి వర్ష అనే క్యారెక్టర్కి చాలా జస్టిఫై చేసింది. సో థ్యాంక్ యూ సో మచ్ రాశి ఫర్ బ్రింగింగ్ అవుట్ ద బెస్ట్ టు వర్ష. నేను కొంచెం అండ్ తమన్ నాకు ఎప్పటి నుంచో తెలుసు, నాకు ఎప్పుడు తమన్తో సినిమా చేయడం కుదరలేదు. చరణంతో చాలా మంచి సినిమాలు చేశాడు, నాయక్ మన బ్రూస్లీ అన్ని సినిమాలు, బనియన్నకి సరైనోడు అన్నీ చేశాడు. ఎప్పుడు నాకు ఎప్పుడు తగులుతా అనుకున్నాను ఈ మంచి సినిమాతో వచ్చాడు. అండ్ నాకు చాలా మంచి మ్యూజిక్ ఇచ్చాడు ఈ సినిమాకి. సో తమన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సచ్ బ్యూటిఫుల్ ఆల్బమ్. మీరు మా ఫ్యామిలీకి ఇచ్చే సపోర్ట్, అంటే కొన్నిసార్లు వీళ్ళకి ఎందుకు ఇంత ఇష్టం అర్థం కాదు. అండ్ మా పెద్దనాన్న చేసిన హార్డ్ వర్క్, ఆయన చేసిన అన్నిటి వల్ల మీ అందరు మాకు వచ్చారు. దాని తర్వాత మళ్ళీ బాబాయ్, మా పెద్దనాన్న నిలబెట్టిన పేరుని ఎక్కడ అవ్వకుండా ఇంకా పెంచుతూ పోయాడు కళ్యాణ్ బాబాయ్. సో వాళ్ళిద్దరూ నిర్మించిన మీ ఫౌండేషన్ని ఎక్కడ పాడి చేయం, మీ పేరు నిలబెడతాం, మంచి సినిమాలు తీస్తూ ఉంటాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.